మహిళలందరికీ నా నమస్కారం. నేను మీ డాక్టర్ స్మితా కట్టిగొట్టు, హెడ్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రావెన్కోర్ ఆయుర్వేద. ఈరోజు విషయంలోకి వివరంగా వెళ్లే ముందు ఒక మాటతో స్టార్ట్ చేస్తున్నాను. మహిళల్లో మలి వయస్సు మార్పే ఈ మెనోపాజ్. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మెనోపాజ్ అనగానే స్త్రీలలో ఒక రకంగా భయం, ఆందోళన ఉంటుంది. కానీ నిజానికి ఇది ఒక కొత్త జీవితానికి ప్రారంభం అని గుర్తుంచుకోవాలి. ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఇది ఒక దశ మాత్రమే అని మరియు తప్పనిసరి పరిస్థితి అని భావించుకోవాలి. సానుకూలంగా ఉంటే దీన్ని చక్కగా అధిగమించి సంతోషంగా ఉండగలం. ఆయుర్వేదంలో మెనోపాజ్ లక్షణాలు మరియు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో ప్రత్యేకంగా చాలా వివరంగా చెప్పారు. ముందుగా ఇది ఒక స్టేజ్ మాత్రమే అని, డిసీజ్ కాదు అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ లోపల వయస్సులో మెనోపాజ్ వస్తుంది. కానీ కొంతమందిలో ఒక్కొక్కసారి 41 ఇయర్స్లో కూడా వస్తుంది. ఆయుర్వేదంలో నెలసరి ఆగిపోవడం అనే విషయాన్ని చాలా సమగ్రంగా ఎదుర్కోవడానికి మెడిసిన్సే కాకుండా ఇమోషనల్ ఇష్యూస్ని తట్టుకునే టెక్నిక్స్ లైక్ యోగా, ప్రాణాయామం, ధ్యానం, పంచకర్మ చికిత్సలతో చాలా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది మెనోపాజ్ని ఒక పెద్ద సమస్యలాగా చూస్తారు. కానీ నిజానికి ఇది అంత పెద్ద సమస్య, ఇబ్బంది కాదు. ఇప్పుడు మెనోపాజ్ను ఆయుర్వేదంలో ఎలా మేనేజ్ చేయగలం అనేది తెలుసుకుందామా? ఆయుర్వేదంలో బేసిక్ ప్రిన్సిపల్స్ అయిన వాత, పిత్త, కఫ దోషాల ఆధారంగా సింప్టమ్స్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. మీరు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్స్ మీ దోషాన్ని బట్టి ఆహారం, మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ మరియు ట్రీట్మెంట్ ప్లాన్ సజెస్ట్ చేస్తారు. పంచకర్మాలు అభ్యంగం, శిరోధార, డిటాక్సిఫికేషన్ థెరపీస్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెనోపాజ్ని ఎలా గుర్తించాలి అనేది 1 by 1 తెలుసుకుందాం. సాధారణంగా మూడ్ స్వింగ్స్ రావడం, శరీరం వేడిగా ఉండడం, సడన్లీ చిమటలు పట్టడం అంటే ఓవర్ స్వెటింగ్, స్కిన్ డ్రై అవ్వడం మరియు స్కిన్పై ర్యాషెస్ రావడం, అసహనం అంటే ఇంపేషన్స్, చిన్న చిన్న విషయానికి చిరాకు, కోపం రావడం, బీపీ పెరగడం, కొన్నిసార్లు డిప్రెషన్లో వెళ్ళడం, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, సడన్గా నిద్రల నుంచి మెలకువ రావడం, అనవసరంగా భయపడడం. ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ అన్నీ మెనోపాజ్ టైంలో జనరల్గా గమనించవచ్చు. మరి ఎలా వీటిని కంట్రోల్ చేయాలో అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అవి చూద్దామా. ఫస్ట్, ముఖ్యంగా స్ట్రెస్ని తగ్గించుకోవాలి. దానికోసం ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ని అవాయిడ్ చేస్తూ మెడిటేషన్, యోగా ప్రాక్టీస్తో పాటు ఇష్టమైన బుక్స్ చదవడం వలన స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. సెకండ్, ఇంకా నేను ఎప్పుడో చెప్తాను అది దినచర్య అంటే టైంకి లేవడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం వలన మన దోషాస్ బ్యాలెన్స్లో ఉంటాయి. థర్డ్, రెస్ట్. తగ్గినంత రెస్ట్ చాలా అవసరం. ఫోర్త్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్తో టైం స్పెండ్ చేయడం వలన చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, మన కోసం మనమే అట్లీస్ట్ 1 అవర్ టైం స్పెండ్ చేయాలి. ఆ టైంలో మనం మనకు ఇష్టమైన హాబీ కానీ, మ్యూజిక్ వినడం కానీ, వర్కౌట్ చేయడం ఇలాగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వలన మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి బాడీ డీటాక్సిఫై అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మెనోపాజంలో ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఆయుర్వేదిక్ హర్బ్స్ గురించి తెలుసుకుందాం.
अश्वगंधा शतावरी एलोवेरा टर्मरिक इवी बॉडीलो वेडिनी तग्गिंची मॉइश्चराइजर नी पेंची रिप्रोडक्टिव सिस्टम्स नु प्रोटेक्ट चेस्ताई। शतावरीलो हार्मोन्स नी बैलेंस चेस्ते गुणम उंडडम अदे विषयम रीसर्च स्टडीज लो कूडा कंटिन्यूस गा शतावरीनी यूज चेयडम वलना 45% हॉट फ्लशेस नी तग्गिंचोच्चु अलागे मूड स्विंग्स नी 60% मरियु वजाइनल ड्राइनेस लो 57% नी तग्गडम अनेदी ऑब्जर्व चेयडम जरिगिंदी। अश्वगंधा మనం అందరికీ తెలిసిన మెడిసిన్, దాని రెగ్యులర్గా తీసుకోవడం వలన మానసిక సమస్యలకు చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. నిద్రను కరెక్ట్ చేయడం ద్వారా మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతుంది. మెనోపాజ్లో ఆందోళన ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఎలోవెరా. ఎలోవెరా జ్యూస్ యూజ్ చేయడం వలన వేడిని తగ్గించి తీమ పర్సెంటేజ్ పెరిగి సూతింగా పనిచేస్తుంది. పిత్త ఎఫెక్ట్ని తగ్గించి నర్వస్ సిస్టమ్స్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అనేది టర్మరిక్ పసుపు. పసుపు గురించి స్పెషల్గా చెప్పే అవసరం లేదు కదా. ప్రతి కిచెన్లో డైలీ వాడే దివ్య ఔషధి ఇది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పెయిన్స్ తగ్గించి ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. గోల్డెన్ మిల్క్ అంటే మన అందరికీ తెలుసు. అది ఒక టీ స్పూన్ పసుపులో ఒక గ్లాస్ మిల్క్తో మిక్స్ చేసి డైలీ నైట్ తాగడం వలన స్లీప్ని రెగ్యులేట్ చేయవచ్చు మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయవచ్చు. మీరు నేను చేసిన గోల్డెన్ హర్బ్ టర్మరిక్ వీడియోని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఆయుర్వేద పంచకర్మ థెరపీస్ ఎలా యూజ్ అవుతాయో అది చూద్దామా. ఫస్ట్ వన్ అభ్యంగం. అభ్యంగం అంటే కొంచెం ల్యూక్ వార్మ్ ఆయిల్తో మసాజ్ చేసి స్టీమ్ తీసుకోవడంతో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మసల్స్ అన్నీ రిలాక్స్గా ఉంటుంది. నెక్స్ట్ శిరోధార. శిరోధారతో మైండ్ రిలాక్స్ అయి నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉండడం వలన లిథార్జిక్ లేకుండా గుడ్ స్లీప్ వస్తుంది. థర్డ్ వన్ ఆయుర్వేద డీటాక్స్ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ థెరపీస్తో మెనోపాజ్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. చాలామంది నాకు మెనోపాజ్లో ఏ ఆహారం తీసుకోవాలి అని డౌట్ అడుగుతారు. జనరల్గా ఫుడ్లో కొంచెం చేంజెస్ చేస్తే సరిపోతుంది. అవి ఏంటో చూద్దామా. ప్రొసెస్డ్ ఫుడ్ అండ్ క్యాన్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ప్రాపర్గా కుక్ చేసిన కొంచెం గోరువెచ్చిన ఉంటే ఫుడ్ ఘీ వాడి తీసుకుంటే మంచిది. నెక్స్ట్ సూప్స్ మరియు లిక్విడ్ డైట్ అంటే గంజి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఈ సమయంలో చాలా హెల్ప్ అవుతాయి. టైమ్లీ ఫుడ్ ఇంటేక్ ఉండాలి. ఫ్రెష్ సలాడ్స్ కూడా ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఫుడ్లో సోయాబీన్స్ నువ్వులు మెంతులు బీన్స్ ఎగ్స్ బ్రోకోలి టొమాటో ఇవే కాకుండా ఇలైచి పసుపు దాల్చిని కుంకుమ పూలు నల్ల మిరియాలు ఇంగువ ఫుడ్లో ఉండేలాగా చూడాలి. ఇప్పటి వరకు ఏమేమి తీసుకోవాలి అనేది చూసాము. ఇప్పుడు ఏమేమి అవాయిడ్ చేయాలి అనేది చూద్దామా. చాలామందికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ తప్పదు. ఆల్కహాల్ స్మోకింగ్ కాఫీ టీ అండ్ కూల్ డ్రింక్స్ యూజ్ చేయకుండా ఉండాలి. ఇలా చిన్న చిన్న చేంజెస్ చేయడం వలన మెనోపాజ్ని ఆయుర్వేదం ద్వారా మేనేజ్ చేయడం చాలా ఈజీ. సో ఆల్ మై డియర్ లవ్లీ లేడీస్, మెనోపాజ్ని స్ట్రెస్ఫుల్ ట్రాన్జిషన్గా కాకుండా పీస్ఫుల్ సెలబ్రేషన్గా మార్చొచ్చు. మీకు ఇంకా డాక్టర్ సజెషన్స్ కావాలి అంటే మీరు ట్రావెల్కోర్ ఆయుర్వేద విజిట్ చేయవచ్చు. సుఖినో భవంతు.